గైస్ ఒక పెద్ద సమస్య వచ్చిందండి ఆమ్ నాట్ అట్ ఆల్ హ్యాపీ అండ్ ఐమ్ ఎక్స్ట్రీమ్లీ సీరియస్ అబౌట్ దిస్ నా పేరు పెట్టుకొని నా సబ్స్క్రైబర్స్కి వాడెవడో ఒకడు హేట్ కామెంట్స్ చేస్తున్నాడు గైస్ నేను చెప్తున్నాను ఒకవేళ కనుక నేను మీ కామెంట్కి కనుక రిప్లై ఇచ్చానంటే ఒక స్టార్ వచ్చి నా కామెంట్ కూల్ అండ్ బాయ్ అని చెప్పి వస్తుంది ఇదిగో చూడండి నోటిఫికేషన్స్లో కనుక చూసుకున్నట్లయితే స్టార్ కూల్స్ అండ్ బాయ్ రిప్లైడ్ థ్యాంక్ యూ ఓకే నేను థ్యాంక్ యూ అని చెప్పి ఏదో ఒక కామెంట్ రిప్లై చేశాను దానికి స్టార్ కూల్స్ అండ్ బాయ్ రిప్లైడ్ అని చెప్పి వస్తుంది అంటే నేను లెజిట్ అని చెప్పి యాక్చువల్లీ హండ్రెడ్ కే సబ్స్క్రైబర్స్ కన్నా ఎక్కువ ఉంటే మనకి టిక్ కూడా వస్తుంది అప్పుడు ఇంకా నాన్సెన్సే ఉండదు సో ఒకవేళ నేను కామెంట్ చేస్తే వెరిఫైడ్ మార్క్ టిక్ వచ్చి నా కామెంట్ వస్తుంది హండ్రెడ్ కే తర్వాత బట్ ఇప్పుడు మనకి ఈ వెరిఫైడ్ మార్క్ లేదు కదా కాబట్టి ఇప్పుడు ఈ డెవడో నా ప్రొఫైల్ పిక్చర్ నా పేరు పెట్టుకొని నా సబ్స్క్రైబర్స్కి చూస్తే చూడు లేకపోతే అన్సబ్స్క్రైబ్ చేసి దుబ్బి ఇంకా చాలా పనికి కామెంట్స్ అంతా చేస్తున్నాడు దట్ ఆస్ హ్యావ్ ఎ లుక్ మ్యాన్ ఓకే ఓకే హార్ట్ ఇచ్చే అంతే అన్న ఇన్వెస్టిగేషన్ తలైవా బట్ అందరికీ ఇన్ ఊరు నైన్టీ ఎంఎం రాడ్ ఒక డీసెంట్ పాజిటివ్ కామెంట్ కదా నేను హార్ట్ ఇచ్చాను అండ్ అక్కడతో వదిలేశాను రైట్ ఇక్కడ చూడండి వీడెవడో ఇంకో ఫేక్ కూల్చాన్ గాడు నీకు పెట్టిన బ్యాక్ సైడ్ నా ఎంఎం రాడ్ గైస్ మీకు అసలు అర్థమవుతుంది కథ చూడండి ల్యాప్టాప్ లో చూస్తే ఇలా మీకు తేడా కూడా తెలుస్తుంది అనమాట నా పేరుకి ఇలాగా బ్రౌన్ గా వచ్చి ఉంటుంది అండ్ వీడు ఎవడో జపాగాడు వీడికి వన్ సబ్స్క్రైబర్ ఉన్నాడు నేను మళ్ళీ కింద ఐఎమ్ సో సారీ ఆ కామెంట్ చేసింది నేను కాదు ఎవడో నా పేరు పెట్టుకొని చేస్తున్నాడో అయ్య బ్లాక్ ఏం అని చెప్పేసి ప్రతి ఒక్కరికి నాకు కనపడిన ప్రతి ఒక్కళ్ళకి నేను అపాల్ చేసి చేశాను కనపడిన వాళ్ళందరికీ కూడా ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ నేను ఎప్పుడు బూతులు మాట్లాడను నేను ఒకవేళ మీరు నాకు హేట్ కామెంట్ పంపించారంటే నేను మిమ్మల్ని డైరెక్ట్గా బ్లాక్ చేసి పారేస్తాను లైక్ యునో నాకు ఒక బ్లాక్ ఆప్షన్ ఉంటుందనమాట నాకు హేట్ కామెంట్స్ వస్తే నేను వాటిని బ్లాక్ చేస్తాను తప్పితే నేను రివర్స్లో బూతులు మాట్లాడును ఒకవేళ నాకు కొంతమంది వచ్చి అన్నెసరీగా నన్ను బూతులు తిడుతూ ఉంటారనమాట నువ్వేంటి నీ ముఖం ఏంటి నువ్వు ఎప్పటికీ సాధించలేవు హైట్లు ఓవరాక్సన్ చేస్తా సమ్ నాన్సెన్స్ నన్ను తిట్టినప్పుడు నన్ను తిట్టినప్పుడు షటప్ లేకపోతే గెట్ అవుట్ అని చెప్పి నేను హైట్ చేస్తాను దట్ విల్ బి ద మ్యాక్సిమం థింగ్ ఐ డూ అసలు చూడండి పచ్చి బూతులు పెట్టున్నాడు కొంతమందికి అనవసరంగా అర్థంప్రదం లేని విధంగా ఎక్కడ పడితే అక్కడ బూతులు పెట్టున్నాడు ఈ చెత్తనాయలు గివ్ మీ హార్ట్ బ్రో బిగ్ ఫ్యాన్ నేను హార్ట్ ఇచ్చాను అండ్ దారా గోవేస్తాను హార్ట్ కావాలంట ఉన్నదే ఒకటి నీకు ఇచ్చేస్తే అండ్ కింద తను చూడండి యు హ్యావ్ ట్వంటీ థౌసండ్ హార్ట్స్ దట్స్ వై యువర్ హార్ట్ హ్యావ్ దిస్ మచ్ వాల్యూ అంట అట్లాంటి పనికి మామైన కామెంట్ వచ్చిన తర్వాత కూడా యువర్ స్టిల్ షోయింగ్ లవ్ టు వార్డ్స్ మీ ఐ లవ్ యూ ఆల్ సో మచ్ ఐమ్ సో సారీ గోకుల్ దట్స్ నాట్ మీ అన్నా గేమింగ్ ఎప్పుడు స్టార్ట్ చేస్తావు థర్టీ కే సబ్ వచ్చాక ఫైవ్ స్టార్ట్ చేయన్నా ప్లీజ్ పుణ్యం ఉంటుంది సారీ స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉంటే సారీ అన్నా నేను సిక్స్త్ క్లాస్ కదా సారీ అన్నా ఓకే బ్రో ఫైన్ లైక్ యా జీటీఎఫ్ఐ థర్టీ కే సబ్స్క్రైబర్స్ తర్వాత నేను చేస్తాను బట్ కింద చూడండి ఈ ఫేక్ కూల్ కూల్చానబైగాడు స్కూల్కి పోరా ఫస్ట్ పిల్ల హుకా అంట ఏం తమాషాలుగా ఉందరా నీకు గోమిత్తని స్కూల్కి పంపుతా బ్రో ఐమ్ సారీ బ్రో దిస్ ఈస్ నాట్ మీ దిస్ ఈస్ నాట్ మీ హర్ట్ అయింటే ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ బ్రో మ్యాన్ యువర్ ఎక్స్ప్రెషన్స్ మేక్ మీ లాఫ్ ఎవ్రీ టైం నవ్వడానికే పెడుతున్నా తెలివి తక్కువ దద్దమ్మ అంట రేయ్ రేయ్ రే ఏమైనా బుద్ధుందా నీకు నిఖిత ఈస్ మై చైల్డ్హుడ్ ఫ్రెండ్ అర్థమవుతుందా నేను తనతో మాట్లాడతానా ఇప్పుడు నువ్వు నా క్యారెక్టర్ డిఫైమ్ చేస్తున్నట్లు ఇక్కడ ఏం ఇప్పుడు దీనివల్ల నేను మళ్ళా తనకి పర్సనల్ గా మెసేజ్ చేసి తనకి సారీ చెప్పుకోవాల్సి వచ్చింది అదేదో వాంతి వచ్చి ఎమోజీస్ పెట్టాడు అండ్ ఎస్ నేను ఆ వీడియోలో కొద్దిగా ఫేస్ ఆ విధంగా పెట్టాను కదా అందుకని ఆ విధంగా పెట్టాడు అనమాట కింద ఈ జఫా ఖర్చు చూడండి వాంతి వస్తే ఛానల్ నుండి అన్సబ్స్క్రైబ్ చెయ్యి గైస్ నేను తెలుగులో రియల్ లైఫ్ లో కూడా ఇలాంటి మాటలు బూతులు నేను మాట్లాడను అర్థమవుతుందా ఇట్స్ నాట్ జస్ట్ ఫర్ వీడియోస్ నేను తెలుగులో బూతులు మాట్లాడను ఇంగ్లీష్లో మాత్రం ఫక్కు ఇంకోటి ఇంగ్లీష్లో కామన్ అనమాట కాబట్టి ఇంగ్లీష్లో నేను యూజ్ చేస్తాను తప్పితే తెలుగులో అయితే నేను హండ్రెడ్ పర్సెంట్ రియల్ లైఫ్లో కూడా బూత్లు మాట్లాడను ఇట్స్ జస్ట్ నాట్ ఫర్ వీడియోస్ ఐఎమ్ సో సారీ మ్యాన్ ఐఎమ్ సో సారీ మ్యాన్ కింద చూడతాను ఇమీడియట్గా ఏంది మామ అంటే నేను నీ రియాక్షన్ని నీ ఎమోజిస్తూ చూపించాను అంతే తప్ప నీ రియాక్షన్ బాగాలేదని పెట్టలేదు మామ ఐ నో మ్యాన్ ఐమ్ సో సారీ మ్యాన్ ఐఎమ్ నాట్ సచ్ అన్ ఐ ఐఎమ్ నాట్ సచ్ డమ్ అందుకే నేను సింపుల్గా హార్ట్ వదిలేశాను గైస్ నేను మాక్సిమమ్ మీ కామెంట్స్కి రిప్లై కూడా ఇవ్వను నేను యూట్యూబ్లో నాకు అంత టైం ఉండదు కానీ నేను అన్ని చదువుతాను అండ్ నేను ఒక హార్ట్ ఇస్తాను హార్ట్ నేను ఒక్కడనే ఇవ్వగలను నా పేరు పెట్టి కామెంట్ వస్తే నేను అనుకోబాకండి వాడి ప్రొఫైల్ పిక్చర్ మీద క్లిక్ చేయండి ఒకవేళ కనుక మీరు క్లిక్ చేశారనుకోండి ఇదిగో చూడండి చెత్తనాయల్ అకౌంట్ ఉంది కదా దీన్ని కనుక క్లిక్ చేశారనుకోండి ఇక్కడ చూడండి కూల్ అండ్ బాయ్ అంట వన్ సబ్స్క్రైబర్ అంట నో వీడియోస్ నో కంటెంట్ నో ప్లేలిస్ట్ నో నథింగ్ అబౌట్ కూడా ఏం లేదు ఫిబ్రవరి లెవెన్త్ టూ థౌసండ్ ట్వంటీ వన్ జాయిన్ అయ్యాడంట ఈ జాగాడు ఇది నా ఛానల్ ట్వంటీ త్రీ పాయింట్ సిక్స్ కే సబ్స్క్రైబర్స్ మనకి ఇక్కడ పైన ఛానల్ ఆర్ట్ ఉంటుంది అండ్ యూనో మన వీడియోస్ అన్నీ ఇక్కడ ఉంటాయి అన్నమాట వీడియో సెషన్ అండ్ ఐ హావ్ ప్లేలీ సెషన్ ఐ కమ్యూనిటీ అండ్ దెన్ ఐ మై ఛానల్స్ స్టాబ్ అండ్ దెన్ అబౌట్కు పోతే నేను నేను జాయిన్ అయింది మే లెవెన్ టూ థౌసండ్ ఎయిటీన్ అండ్ నాకు ఇన్ని వ్యూస్ ఉన్నాయి రైట్ ఇదిగోండి ఇది నా ఒరిజినల్ ఛానల్ సో ఒకవేళ కనుక మీకు నా కామెంట్ కనుక హేట్ కామెంట్ లాగా కనబడితే ముందు నా ప్రొఫైల్ పిక్చర్ మీద కొట్టి అది నేనా కాదా కన్ఫామ్ చేసుకోండి ఎందుకంటే ఇట్లాంటి పిచ్చినాయలు ఎక్కువైపోయి ఉన్నారు మీకు మీకు ఆటలుగా ఉన్నదిరా మీకు ఆటలుగా ఉన్నది అరే నేను ఇన్ని రోజులు నా బ్రాండ్ నా పేరు నేను డెవలప్ చేసుకుంటూ వస్తున్నాను డూ నాట్ స్ప్రెడ్ హేట్ అసలు మన సీఎస్బి ఆర్మీ ఎక్కడ హేట్ స్ప్రెడ్ చేయకూడదు అది నా మోటో దీన్ని డెవలప్ చేసుకుంటూ వస్తున్నాను అండ్ మీకు నా పేరు పెట్టుకొని ఇలాంటి కామెంట్స్ చూస్తే ఏమనుకుంటారు గైస్ ఐఎమ్ సో సారీ మైన్ నాకు తెలిసి నా నా పేరుకి యునో గ్రే బార్డర్ మొబైల్లో కూడా వస్తుంది అనుకుంటాను నేను రియల్గా మీకు కామెంట్ చేస్తే నా పేరు చుట్టూ గ్రే బార్డర్ కూడా వస్తుంది అనుకుంటాను నోటిఫికేషన్లో స్టార్ వస్తుంది ఒకవేళ అలా చేస్తేనే నేను అన్నట్టు అదర్వైజ్ ఇట్స్ నాట్ మీ గెండ్ ఐమ్ ఐఎమ్ సో సారీ గైస్ ఐఎమ్ సో సారీ అండ్ వీటన్నిటికైనా మోస్ట్ ఇంపార్టెంట్ ఒకటి ఉన్నదనమాట ఈ దీనివల్ల నేను మోస్ట్ ఇంపార్టెంట్ ఎఫెక్ట్ అయింది ఇంకోటి ఉన్నది నేను ఈ మధ్య సాయుధ గ్రేట్ అని చెప్పి ఒక రోజ్ ఛానల్ చూశాను అనమాట అసలు మన రోస్ట్ కమ్యూనిటీలో యాక్టివ్గా రోస్ట్ చేసేవాళ్ళు అసలు చాలామంది తక్కువ ఉన్నారు అండ్ ఐ యాక్చువల్లీ నోటీస్డ్ క్వాలిటీ కంటెంట్ అండ్ నేను తన వీడియోస్ మీద నైస్ వీడియోస్ బ్రో ఐ సబ్స్క్రైబ్ ట్యూ అని చెప్పి కామెంట్ చేశాను ఈ విధంగా నేను నిజంగా నైస్ టాలెంట్ చూసినప్పుడు ఐ సపోర్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ దెమ్ నాకు ఒక కమ్యూనిటీ లాగా పెరగడం ఇష్టం సో నేను అతని వీడియోస్ మీద కామెంట్ చేశాను అండ్ అతను కూడా నా రీసెంట్ వీడియోస్ మీద కామెంట్ చేస్తూ ఉన్నాడు అండ్ నిన్న పెట్టిన వీడియోలో నైస్ వీడియో బ్రో అని చెప్పి పెట్టాడు అప్పుడు నేను వెంటనే యునో లైక్ ఇన్ ఏ ఫ్రెండ్లీ వే అన్నా బిగ్ ఫ్యాన్ అన్న థ్యాంక్స్ ఫర్ కామెంటింగ్ అని చెప్పి పెట్టాను అనమాట చూసారా గ్రే బార్డర్ ఉందంటే అది తర్వాత తర్వాత అతను కూడా ఫన్నీగా హా ఓకే ఎవరికి చెప్పక బ్రో అని చెప్పి పెట్టాడు ఓకేనా ఆ తర్వాత ఈ ఫేక్గా ఎంటర్ అయ్యాడు నమ్మేసావా నువ్వు బచ్చా గాడి నా ముందంట మిడిల్ ఫింగర్ చూపిస్తున్నాడు అరే నా నా క్యారెక్టర్ని పాడు చేస్తే నీకు ఏమొస్తుందో నాకు అర్థం కావట్లేదు తర్వాత తనేమో ఓకే అంకుల్ అని పెట్టాడు ఈ నాయనేమో రేపు పోరా ఇంకెట్రా మెసేజ్ పెట్టేదంట అండ్ అతనేమో ఇంకా సో నైస్ టు చాట్ యూ మామ అని చెప్పేసి వెళ్ళిపోయాడు గైస్ గైస్ నేను చెప్తున్నాను సాయి ద గ్రేట్ మీరు అతని మీరు అతని ఛానల్కి వెళ్ళి అతని వీడియోస్ చూడండి నిజంగా బాగున్నాయి అండ్ ఇట్స్ యాక్చువల్లీ అవుట్ గో యాక్చువల్లీ చెక్ హిస్ ఛానల్ అండ్ సబ్స్క్రైబ్ టు హిమ్ మీకు నిజంగా కంటెంట్ నచ్చుతుంది నేను ఇంకొన్ని వీడియోస్ చూసిన తర్వాత ఇది నేను ఓన్గా చెప్దాం అనుకున్నాను బట్ ఈ విధంగా చెప్పాల్సి వస్తున్నది సో అండ్ లెట్ హీమ్ నో ఇన్ ద కామెంట్స్ మెన్ మన కొత్త వీడియో చూడమని చెప్పండి గైస్ సిఎస్బీ ఆర్మీ లవ్స్ యూ అని చెప్పి వెళ్ళి చెప్పండి గైస్ ఐ ఐ నెవర్ స్ప్రెడ్ హేట్ మ్యాన్ డోంట్ స్ప్రెడ్ హేట్ అసలు వేరే వాడిని కించపరుస్తూ మార్చాల్సిన అవసరం లేదు నేను అందువల్లే నేను రోస్ట్ వీడియోస్ కూడా కొద్దిగా నేను ఇష్టపడడం చేయడానికి లైక్ జస్ట్ ఫర్ ఫన్ కూడా నేను వేరే వాడిని తిడుతూ మాట్లాడును మ్యాన్ అండ్ దిస్ ఈస్ రియలీ ఇన్సల్టింగ్ అండ్ ఐమ్ సో సారీ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్ హు ఘాట్ ఐ హేట్ కామెంట్ ఫ్రమ్ దిస్ మదర్ ఫస్ గాయస్ నేను చెప్తున్నాను మీరు కూడా కనుక నా కామెంట్ సెక్షన్లో ఎవడన్నా ఇట్లాగా మిమ్మల్ని తిట్టినా లేకపోతే ఈ విధంగా ఏదున్నా వెళ్ళి రిపోర్ట్ చేయండి మూడు గీతలు ఉంటాయి కదా దాని కనుక క్లిక్ చేస్తే మీకు రిపోర్ట్ వస్తుంది అక్కడ రిపోర్ట్లో హరాస్మెంట్ అండ్ బులియింగ్ కింద రిపోర్ట్ చేయండి అప్పుడు యూట్యూబ్ మల్టిపుల్ రిపోర్ట్స్ వస్తే అట్లాంటి ఎదవని డైరెక్ట్గా బ్లాక్ చేస్తుంది నాకు మన కామెంట్ సెషన్లో నెగెటివిటీ హేటు టాక్సిసిటీ ఉండకూడదురా అండ్ రే నీకే చెప్తున్నా ఈ వీడియో చూస్తుంటే నీకే చెప్తున్నా ఫేక్ కూల్స్ అండ్ బాయ్ నువ్వు ఇప్పుడు చేసింది డిఫమేషన్ ఆఫ్ మై క్యారెక్టర్ మై బ్రాండ్ నా సబ్స్క్రైబర్స్ తిట్టావు నా చిన్నప్పటి ఫ్రెండ్ అమ్మాయికి ఒక పనికి మాలిన మెసేజ్ పెట్టావు అండ్ ఒక యూట్యూబర్ తో నేను హెల్దీ రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తుంటే దాన్ని మొత్తం చావదొబ్బావు చూడు ఆన్లైన్లో ఎదో వేషాలు ఏది వేసినా సాగిపోతుంది అనుకోకు ఇక్కడ యూట్యూబ్ లో ఇంపర్సనేషన్ ఈస్ నాట్ అట్ ఆల్ అలౌడ్ అండ్ ఇట్ ఇస్ అగేనెస్ట్ కమ్యూనిటీ గైడ్ లైన్స్ నువ్వు చేసిన పనులకి నేను నిన్ను కంప్లీట్ గా యూట్యూబ్ నుంచి బ్యాన్ చేసేయగలను అండ్ డో నాట్ అండర్ ఎస్టిమేట్ మీ ఐ కెన్ ఫైండ్ యూ అండ్ ఐ కెన్ ప్రొసీడ్ లీగల్లీ అండ్ ఐ కెన్ సూ యూ ఫర్ దిస్ ప్రస్తుతానికి ఈ అకౌంట్ని నేను ఇప్పుడే మీ ముందే బ్లాక్ చేస్తున్నాను ఈ ఎదవ ఇంక ఏ కామెంట్ పెట్టినా ఇంకెవరికి కనపడదు అండ్ ఇలా చేయాలనుకునే నెక్స్ట్ వాళ్ళందరికీ చెప్తున్నాను ఐఎమ్ నాట్ గోయింగ్ టు లీవ్ దిస్ కైండ్ ఆఫ్ నాన్సెన్స్ ఈజీలీ నేను లీగల్గా ప్రొసీడ్ అవుతాను బికాస్ డిఫమేషన్ చేస్తే సూయింగ్కి కూడా ఎలిజిబుల్ జైలుకి పోతారు అది సరే మరి ఇంక నేను ఉంటాను ఈ వీడియోకి ఐమ్ ఐమ్ సో సారీ గైస్ ఐమ్ ఐమ్ సో సారీ హర్త్ అయిన ప్రతి ఒక్కరికి సారీ అండ్ అన్సబ్స్క్రైబ్ చేస్తుంటే ఇంక నేనేం చేయలేను ఎస్ ఎస్ గైస్